ఎర్రంరెడ్డి సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆటా సంస్థ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పలువురు పాల్గొన్నారు. గ్రామ మండల రాష్ట్ర అధ్యక్షులందరికీ నమస్కారం. అంతేకాకుండా మా ఆటా తరఫున వచ్చిన, ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చిన ఆటా బృందానికి అందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలైన మీకు, ఇక్కడికి వచ్చిన అందరికీ, టీచర్స్కి, ఇంతసేపు అక్కడ కూర్చున్న పిల్లలందరికీ చాలా కృతజ్ఞతలు ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ఈ రోజు కార్యక్రమంలో, ఈ సేవా కార్యక్రమంలో, ఆటా సేవా డేస్ అండ్ వేడుకలు కార్యక్రమాలలో ఈరోజు జరిగిన నేత్ర వైద్య శిబిరం ఇక్కడ అందులో పాల్గొడం, రెడ్డి గారు దాన్ని అరేంజ్ చేయడము, అంతేకాకుండా ఆయన డిజిటల్ కంప్యూటర్స్ క్లాస్ రూమ్స్ ఇక్కడ స్కూల్కి ఇస్తానన్నా కూడా మీ పిల్లలందరూ కలిసి మాకు కంప్యూటర్స్ వద్దు కానీ తాగడానికి మంచి క్లీన్ వాటర్ కావాలని అడగటము, ఆయన దాన్ని తీసుకొని రావటము చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడిగినప్పుడు మనం దాన్ని ఇస్తే అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది, దానికంటే వాళ్ళకి అవసరం లేని ఇచ్చిన దానికంటే అని ఆయన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మీరు ముందు ముందు కూడా వారి అభివృద్ధికి వారికి కావాల్సినవి సమకూర్చి చేయలేనప్పుడు సహకారం తీసుకొని వారి అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాని వెనుక ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి, త్యాగాలు చేసినటువంటి సంతోష్ రెడ్డి లాంటి వ్యక్తులు గుర్తుకొస్తారు. అట్లా ఎర్రంరెడ్డిగా అన్నతోటి నాకు అంటే దాదాపుగా 2009-10 అప్పటి నుంచి రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడేది బయట ఉన్నప్పటికీ, కానీ ఈ మధ్య కాలంలో డైరెక్ట్గా పరిచయం అవడం, తర్వాత కరోనా కష్టకాలంలో కూడా ఫోన్లో ఎప్పటికీ మాట్లాడుతూ, మరి ఒకనొక సందర్భంలో ఒక బాధాకరమైనటువంటి విషయం వాళ్ళ ఫాదర్ చనిపోవడం, అప్పుడు వారు ఒకటే కోరిండ్రు, అక్క నా తండ్రికి నేను తలకొరి పెట్టలేకపోయినా కనీసం చివరి అంటే 11వ రోజు ఒక బిడ్డలాగా ఒక నా స్థానాన్ని నువ్వు చూపించాలి అని ఒక ఫోన్ ద్వారా నాకు చెప్పడంతో నేను ఆ రోజు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులందరితో కూడా ఒక అనుబంధం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దిక్కు కరోనాలో తిరుగుతూనే ఉన్నాము, అట్లా ములుగు నుంచి హన్మకొండకి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి, మరి అక్కడి నుంచి అమెరికాలో ఉన్నటువంటి సోదరునికి నేను ఇక్కడికి వచ్చినా అని మరి వీడియో ద్వారా చూపిస్తే అప్పుడైనా వారు కొంచెం మనసు కుదుటపడ్డది. మళ్ళీ ఇన్ని రోజులకు వారి తండ్రికి నిజంగా ఎంత సంపాదించినా ఏం చేసినా కనీసం మన వాళ్ళను, మనని కన్న తల్లిదండ్రులను చివరిసారి చూసుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి రాకూడదు, కానీ వారికి ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు లాక్డౌన్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా, ఫ్లైట్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వడం, బంద్ అవ్వడం, ఆ క్రమం. ఇప్పుడు తండ్రి యొక్క జ్ఞాపకాలను, వారిచ్చినటువంటి ఈ ఊరికి ఇచ్చినటువంటి సేవను, వారి యొక్క జీవితాభివృద్ధిలో తండ్రి యొక్క పాత్రను, మరి ఈ ఊరికి వారు సుదర్శన్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఎంత తపన పడ్డడో, తను కూడా వారి యొక్క ఆశయాల వెలుగులో ఒక కొడుకుగా తన వంతు పాత్రను నిర్వర్తించుతూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి తిరుపతి అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి నరేందర్ అన్న గారికి, అదేవిధంగా రమేష్ అన్న గారికి, మన రామచంద్ర నాయక్ గారికి, అన్న శ్రీధర్ అన్నకు, రవలి గారికి, అక్క శారదక్క గారికి, పెద్దలు మన ఆటా ప్రెసిడెంట్ గారు భువనేశ్వర్ అన్నకు, అదేవిధంగా మధు అక్కకు,
అన్న రామకృష్ణారెడ్డి గారికి, మురళీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అనిల్ అన్న గారికి, ఇంకా మా సోదరులందరూ కూడా వెనుకనే ఉన్నారు పత్రికా మీడియా సోదరులకు, ఆ సుధీర్ అన్న, అనిల్ అన్న, ఇంకా డిటి కిషోర్ అన్న, అందరూ ఆటా సభ్యులందరికీ, ఆటా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామస్తులకు. రెండు తెలుగు సంఘాలు ఉన్నాయి, ఒకటి తాన, రెండవది ఆట. ఆట గత 3 దశాబ్దాలుగా మన యొక్క సంస్కృతిని, మన యొక్క భాషను, మన యొక్క కమ్యూనిటీకి సేవ చేయాలన్న తపనతో భావితరాలకు ఈ యొక్క సంస్కృతి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి సంస్థ. గత 3 దశాబ్దాలుగా తెలుగు కమ్యూనిటీకి ఎంతో సేవ చేస్తుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అమెరికాలో ఆటా కన్వెన్షన్ అని కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలతో ఇక్కడి నుంచి, ఇండియా నుంచి రాజకీయ ప్రముఖులను, సినీ ప్రముఖులను పిలిపించుకొని అంగరంగ వైభవంగా ఒక 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు జరుపుకుంటారు కన్వెన్షన్ పేరుతో. ఇప్పుడు వచ్చే సంవత్సరము డిసెంబర్ జూలైలో 1, 2, 3 తేదీలో వాషింగ్టన్ డీసీలో ఆటా కన్వెన్షన్ ఉంది. దానికి మన రాజకీయ ప్రముఖులు అయితేనేమి, అదేవిధంగా సినీ ప్రముఖులు వస్తారు. అట్లాగే దాదాపు సుమారు 10,000 మంది ఎన్ఆర్ఐస్ అక్కడ అందరు ఒక చోట చేసి పండుగ వాతావరణం 3 రోజులు అనేక రాజకీయ చర్చలు, వాణిజ్య చర్చలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతుంది. ఆ కన్వెన్షన్కి ముందు డిసెంబర్ మంత్లో, అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మేము ఇండియాకు వచ్చేసి ఏదైనా మన మాతృభూమికి చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా 30 రోజుల పాటు ఇక్కడనే ఉండి సుమారు 30 మంది బోర్డు సభ్యులు ఇక్కడికి వచ్చేసి ప్రెసిడెంట్తో పాటు మా ప్రాంతాల లోపల, పుట్టిన ప్రాంతాల లోపల ఈ కార్యక్రమాలు చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు పర్వతీరు గ్రామం లోపల 2 ROR మినరల్ ప్లాంట్స్ పిల్లలకు తాగునీటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేము ఫ్రీ హెల్త్ క్యాంప్ ఉదయం నుంచి ఇక్కడ నడిపించి కొన్ని వందల మంది వారి యొక్క సేవను వినియోగించుకున్నారు. చాలా ఆత్మసంతృప్తి ఇచ్చింది మా నాన్నగారి పేరు మీద, ఈ మధ్యలో గతించినటువంటి మా నాన్నగారి పేరు మీద చేయడము. దానికి ముఖ్య అతిథిగా సీతక్క గారు, అదేవిధంగా వేమ నరేంద్ర రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, రమేష్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఇటువంటి ప్రముఖులు, అదేవిధంగా ఆటా ప్రెసిడెంట్ భువనేష్ భుజాల గారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ మధుగమినన్ గారు రావడం, అలాగే మిగతా బోర్డు సభ్యులు, నా సహా బోర్డు సభ్యులు రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంతో సంతృప్తినిచ్చింది. ఇది నిత్యము ఈ ఆటా సేవలు మేము ఉంటూనే ఉంటాం. ఫ్యూచర్లో కూడా మేము భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.